అది 1811 సంవత్సరం. బీహార్లోని ఓ ప్రాంతంలో పెద్ద పెద్ద మట్టి దిబ్బలు, అందులో ఏవో కట్టడాలు. అయితే అప్పటి వరకు కూడా దాన్ని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. మొట్టమొదటిసారిగా ఫ్రాన్సిస్ బుకానన్ హ్యామిల్టన్ అనే వ్యక్తి 1811లో అసలు ఈ మట్టి దిబ్బలు ఏంటి, ఈ శిథిలాలు ఏంటి అని చెప్పి ఒక సర్వే చేశాడు. బహుశా ఆయనకు కూడా తెలియదేమో, ఆ శిథిలాలే ఒకప్పటి భారతీయ చరిత్రకు అంతులేని జ్ఞానానికి నిదర్శనమని. 1847వ సంవత్సరంలో మర్కమ్ కిట్టో అనే వ్యక్తి ఏం చెప్పాడంటే, ఆ మట్టి దిబ్బల్లో ఉన్న శిథిలాలు ఇంకేంటో కాదు, అంతులేని జ్ఞాన ప్రవాహానికి నిదర్శనమైన ద నలంద యూనివర్సిటీ అని. ఎస్, ఇప్పుడున్న ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల కంటే కొన్ని 100 సంవత్సరాల ముందే, అంటే సుమారు 427వ సంవత్సరంలో నిర్మించిన యూనివర్సిటీ ఇది. బుద్ధిజంతో పాటు వేదాలు, హేతు విద్యలు, శబ్ద విద్యలు, చికిత్స విద్యలు కూడా ఇక్కడ నేర్పించేవారు. ఫేమస్ మ్యాథమెటీషియన్ అండ్ ఆస్ట్రానమర్ సున్నాను కనుక్కున్న వ్యక్తి అయిన ఆర్యభట్ట గారు ఈ నలంద యూనివర్సిటీకి హెడ్గా కూడా వ్యవహరించారని చరిత్ర చెబుతుంది. అయితే నిత్యం 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది టీచర్స్తో కలకలాడే ఈ యూనివర్సిటీకి ఈ గతి ఎందుకు పట్టింది? సుమారు 800 సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు భారతదేశ జ్ఞానాన్ని పంచిన ఈ విశ్వవిద్యాలయం ఎందుకు కనుమరుగైపోయింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే నలంద యొక్క గొప్ప చరిత్రను తెలుసుకోవాల్సిందే. హలో ఎవ్రీవన్, ఐఎమ్ అనిల్ కుమార్ మీసాలా అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పాట్లీపుత్ర అంటే ప్రస్తుతం బీహార్ యొక్క క్యాపిటల్ అయిన పాట్నా. ఈ పాట్లీపుత్ర నగరానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో నలంద యూనివర్సిటీని నిర్మించారు. అయితే ఈ పాట్లీపుత్ర నగరాన్ని కాలక్రమేణా అనేక రాజవంశాల రాజులు పరిపాలించారు. నలంద యొక్క చరిత్ర గుప్తా డైనాసిటీతో మొదలవుతుంది. 427వ సంవత్సరం నుండి 1197వ సంవత్సరం వరకు, అంటే సుమారు 770 సంవత్సరాల పాటు నలంద యూనివర్సిటీ సేవలందించింది. ఈ 770 సంవత్సరాల వ్యవధిలో నలంద యూనివర్సిటీ ఉన్న పాట్లీపుత్ర నగరాన్ని పాలించిన రాజవంశాల్ని ఈ 3 పీరియడ్స్గా డివైడ్ చేయొచ్చు. అవి గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా పీరియడ్ అండ్ పాల పీరియడ్. గుప్తా డైనాసిటీకి చెందిన కుమారగుప్తా 1 అనే రాజు 415 నుండి 455వ సంవత్సరం వరకు రాజపరిపాలన చేశాడు. అయితే ఈయన పరిపాలనలోనే 427వ సంవత్సరంలో నలంద యూనివర్సిటీని స్థాపించారు. నలంద యూనివర్సిటీని స్థాపించిన కుమారగుప్తా 1 రాజు 455వ సంవత్సరంలో మరణించాడు. వెంటనే తన కొడుకు స్కందగుప్తా రాజు అయ్యాడు. స్కందగుప్తా రాజు అయిన వెంటనే హూనాస్ అనే తెగవారు గుప్తా డైనాసిటీపై అటాక్ చేశారు. ఈ దాడిలో భాగంగా నలంద యూనివర్సిటీపై కూడా దాడి చేసి యూనివర్సిటీలో ఉన్న ఖరీదైన వస్తువులను దోచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు స్కందగుప్తా రాజు యూనివర్సిటీకి రిపేర్ చేసి ఇంకా ఎక్స్పాండ్ చేశారు. అప్పుడే నలంద యూనివర్సిటీలో ధర్మగంజ్ అనే 9 అంతస్తుల లైబ్రరీని నిర్మించారు. ఇది యూనివర్సిటీకే స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. స్కందగుప్తా తర్వాత వచ్చిన బుద్ధగుప్తా, నరసింహగుప్తా వంటి రాజులు కూడా యూనివర్సిటీని బాగా డెవలప్ చేశారు. పోస్ట్ గుప్తా పీరియడ్లో హర్షవర్ధన రాజు నలంద యూనివర్సిటీని ఇంకా డెవలప్ చేశారు. ఆయన యూనివర్సిటీలో బౌద్ధ విహారాలను మరియు బుద్ధ, సూర్య, శివ టెంపుల్స్ను కట్టించారు. ఆ రోజుల్లో యూనివర్సిటీకి చాలా ఫండ్స్ మరియు బహుమతులు వచ్చేవి. హర్షవర్ధన రాజు హయాంలో నలంద యూనివర్సిటీకి 100 గ్రామాల నుంచి బియ్యం, పాలు వంటి నిత్యావసర సరుకులు వెళ్ళేవి. ఎందుకంటే నలంద ఒక రెసిడెన్షియల్ యూనివర్సిటీ. దేశ విదేశాల నుంచి వచ్చిన సుమారు 10,000 మంది స్టూడెంట్స్, 2,000 మంది ఫ్యాకల్టీ అక్కడే డే అండ్ నైట్ ఉండేవారు. వారికి ఆహారపు అవసరాలకై ఈ 100 గ్రామాలను కేటాయించారు హర్షవర్ధన రాజు. అయితే హర్షవర్ధన రాజుగా ఉన్నప్పుడు నలంద యూనివర్సిటీపై 2వసారి దాడి జరిగింది. ఈ దాడిని బెంగాల్కు చెందిన గౌడ రాజవంశీయులు చేశారు. అయితే ఈ దాడిని కూడా తట్టుకొని నలంద యూనివర్సిటీ ప్రపంచానికి తన నాలెడ్జ్ షేరింగ్ను కంటిన్యూ చేసింది. హయాన్సాంగ్ అనే చైనీస్ ట్రావెలర్ 630 మరియు 643వ సంవత్సరాలలో నలంద యూనివర్సిటీను విజిట్ చేశారు. ఆయన రాసిన దతాంగ్ జియూజీ అనే పుస్తకంలో నలంద యూనివర్సిటీ గురించి వివరించారు. నలంద యూనివర్సిటీ చుట్టూ ఇటుకలతో చేయబడిన ఒక పెద్ద గోడ ఉంటుందని, కాలేజ్ లోపలికి ఒక ఎంట్రన్స్ గేటు ఉంటుందని, అద్భుతంగా అలంకరించబడిన ఎత్తైన బురుజులు మరియు కొండ శిఖరాల వంటి అద్భుతమైన టర్రెట్లు, అబ్జర్వేటరీలు మేఘాలు దాటి పైకి ఉంటాయని ఆయన బుక్లో చెప్పారు. హయాన్సాంగ్ తర్వాత చైనా మరియు కొరియా దేశాలకు చెందిన సుమారు 11 మంది ట్రావెలర్స్ వరకు ఈ యూనివర్సిటీను విజిట్ చేశారు. చైనా యొక్క బౌద్ధ సన్యాసి అయిన ఈజింగ్ తన యొక్క 14 సంవత్సరాల భారత్ సందర్శనలో భాగంగా సుమారు 10 సంవత్సరాల వరకు ఈ నలంద యూనివర్సిటీలోనే గడిపారు. ఈయన నలంద యూనివర్సిటీలో బౌద్ధమత ఆచారాల గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు.
యూనివర్సిటీలో ప్రతిరోజు తెల్లవారుజామున గంట మోగుతుంది. అప్పుడు మాక్స్ అందరూ నిద్రలేచి యూనివర్సిటీలో ఉన్న 10 పెద్ద సరస్సుల్లో ఒకదానిలో స్నానం చేసి బట్టలు మార్చుకొని రోజును ప్రారంభిస్తారు. ఇదంతా కూడా ఎంతో క్రమశిక్షణతో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తారని ఈజింగ్ చెప్పారు. పాలా డైనాస్టీకి చెందిన రాజులు కూడా నలంద యూనివర్సిటీకి ఫుల్ సపోర్ట్ అందించారు. అంతేకాకుండా జగద్దాల, ఉదంతపూర, సోమపూర మరియు విక్రమశీల వంటి మోనాస్ట్రీస్ను కొత్తగా కట్టించారు. నలంద యూనివర్సిటీ గురించి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. నా ఆలం దా అంటే అన్స్టాపబుల్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్, నిరోధించలేని జ్ఞాన ప్రవాహం అని అర్థం. నలంద యూనివర్సిటీ ప్రపంచంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది టీచర్స్ ఉండేవారు. నలందాలో మెడిసిన్, ఫిలాసఫీ, ఆయుర్వేద, బుద్ధిజం, మ్యాథమెటిక్స్, ఆస్ట్రానమీ, మెటాఫిజిక్స్, లాజిక్, గ్రామర్, థియాలజీ వంటివి బోధించేవారు. ఈ రోజుల్లో భారత విద్యార్థులు హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్తున్నారు. కానీ అప్పట్లో ఈ నలంద యూనివర్సిటీలో చదువుకోవడానికి చైనా, కొరియా, జపాన్, టిబెట్, ఇండోనేషియా, పర్షియా, టర్కీ, మంగోలియా, శ్రీలంక వంటి దేశాల నుంచి భారత్కు తరలివచ్చేవారు. ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ దక్కాలంటే చాలా టఫ్ ఇంటర్వ్యూని ఫేస్ చేయాల్సి వచ్చేది. పేరుకు ప్రాచీనమైనది అయినప్పటికీ ఈ నలంద యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉండేవి. ఇక్కడ చదివే స్టూడెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కో హాస్టల్ రూమ్ ఇచ్చేవారు. మెడిటేషన్ హాల్స్, ఆడిటోరియంస్ కూడా ఉండేవి. ఈ నలంద యూనివర్సిటీలో శ్మశానం కూడా ఉండేది. కనిపిస్తున్న ఈ చిన్న చిన్న స్థూపాలు స్టూడెంట్స్వి, పెద్ద పెద్ద స్థూపాలు లెక్చరర్స్వి, ఇంకా పెద్ద పెద్ద స్థూపాలు ఛాన్సలర్స్, వైస్ ఛాన్సలర్స్ వంటి వారివి. అప్పట్లోనే ఈ యూనివర్సిటీలో ఎక్సలెంట్ బాత్రూమ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది. ఇక్కడ ప్రతి బ్లాక్కి చుట్టూ హాస్టల్ రూమ్స్, మధ్యలో క్లాస్ రూమ్స్ ఉండేవి. క్లాస్ రూమ్లో లెక్చరర్ స్టేజ్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టెంపుల్స్ కూడా ఉండేవి. ఈ నలంద యూనివర్సిటీకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే యూనివర్సిటీ యొక్క లైబ్రరీ. దాని పేరే ధర్మగంజ్, అంటే మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అని అర్థం. టిబెట్కి చెందిన తరణతా అనే స్కాలర్ తన ట్రావెల్ బుక్స్లో రాసిన దాని ప్రకారం ఈ లైబ్రరీలో 90 లక్షల కంటే ఎక్కువ చేతితో రాయబడిన పుస్తకాలు ఉండేవి. ఇది 9 అంతస్తుల లైబ్రరీ. ఇది 3 భాగాలు, రత్నసాగర, రత్నదది, రత్నరంజక. నలంద యూనివర్సిటీ లైబ్రరీలో ఒరిజినల్గా రాసిన ఉపనిషద్లు కూడా ఉండేవంట. అంతేకాకుండా సాంస్క్రిట్లో రాయబడిన అష్టసహస్రిక, ప్రజ్ఞపరమిత వంటి పుస్తకాలు కూడా ఉండేవి. 5వ శతాబ్దంలోనే ఇటువంటి యూనివర్సిటీని నిర్మించారంటే మన దేశ చరిత్ర ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి చక్కని కథలో ఒక విలన్ ఉన్నట్టు ఈ నలంద కథలో కూడా ఒకడున్నాడు. వాడే బక్తియార్ ఖిల్జీ. అప్పటికే 2 దాడులు జరిగినా వాటి నుండి కోలుకొని ప్రతి దాడి తర్వాత మరింత మెరుగ్గా తయారయ్యి ప్రపంచ స్థాయికి ఎదిగిన ఈ నలంద యూనివర్సిటీ బక్తియార్ ఖిల్జీ చేసిన 3వ దాడితో మోగపోయింది. ఇక ఏ రాజు కూడా ఆ విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించలేడు అనేలా అగ్నికి ఆహుతైపోయింది. కేవలం నలంద యూనివర్సిటీ బక్తియార్ ఖిల్జీకి చేసిన ఒక పెద్ద సహాయమే యూనివర్సిటీ పతనానికి కారణమైంది. నిజానికి బక్తియార్ ఖిల్జీ ఆఫ్ఘనిస్తాన్లో జన్మించాడు. ఈయన టర్కిష్ మిలిటరీ కమాండర్గా ఉన్న సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. ఎంతమంది డాక్టర్లు వచ్చినా కూడా కనీసం ఖిల్జీకి ఏ జబ్బు వచ్చిందో కూడా కనిపెట్టలేకపోయారు. ఖిల్జీ రోజురోజుకు నీరసించిపోయి మంచాన పడ్డాడు. తన జీవితంలో ఆఖరి రోజులు వచ్చాయి అనుకున్నాడు. ఒకరోజు చావు బతుకుల మధ్య ఉన్న ఖిల్జీను కలవటానికి ఒక ముసలాయన వచ్చి నలంద యూనివర్సిటీలో ఉన్న రాహుల్ శ్రీభద్ర గురించి చెప్పాడు. కానీ ఖిల్జీ ఇస్లాం మతానికి చెందని వారితో వైద్యం చేయించుకోవడానికి ఒప్పుకోలేదు. ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీకి చెందిన శ్రీభద్రతో వైద్యం చేయించుకోవడానికి ఒప్పుకున్నాడు. అయినప్పటికీ ఒక భారతీయ పండితుడు, అందులోనూ వేరే మతానికి చెందిన శ్రీభద్రను తనకు దూరంగా ఉండి వైద్యం చేయాలని, అలాగే తను ఇచ్చిన మందులు నేను వేసుకోను అని ఖిల్జీ చెప్పాడు. నలంద యూనివర్సిటీ నుండి వచ్చిన శ్రీభద్ర ఖిల్జీ యొక్క మొహాన్ని మరియు శరీరాన్ని దూరంగా ఉండి పరిశీలించాడు. అలాగే ఖిల్జీ పక్కన పాత్రలో ఉన్న చీమును, ఖిల్జీ శ్వాస తీసుకునే విధానంలో అప్స్ అండ్ డౌన్స్ను అబ్జర్వ్ చేశాడు శ్రీభద్ర. అప్పుడు శ్రీభద్ర బక్తియార్ ఖిల్జీను, మీరు ఖురాన్ చదువుతారా అని అడిగాడు. నేను ప్రతిరోజు ఖురాన్ చదువుతా అని ఖిల్జీ చెప్తాడు. శ్రీభద్ర బక్తియార్ ఖిల్జీకు ఒక ఖురాన్ను ఇచ్చి దీన్ని ప్రతిరోజు చదవండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఖిల్జీ ఆ ఖురాన్ని చదవడం ప్రారంభించిన కొద్ది రోజులకే
తనకి పూర్తిగా నయమవుతుంది. అప్పుడు శ్రీభద్ర ఖురాన్ యొక్క పేజీలపై మెడిసిన్ రాశాడని, ఆ మెడిసిన్ ఖురాన్ చదువుతున్నప్పుడు తన చేతి వేళ్ల ద్వారా తన నోట్లోకి వెళ్ళిందని ఖిల్జీ గ్రహిస్తాడు. దాంతో బక్తియార్ ఖిల్జీ ఆశ్చర్యపోతాడు. దానికంటే ఎక్కువగా వేరే మతానికి చెందిన భారతీయ పండితుడికి అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది అని కుళ్ళుకుంటాడు. అప్పుడు ఆ నాలెడ్జ్కు సోర్స్ అయిన నలంద యూనివర్సిటీని అంతం చేయాలి అనుకుంటాడు. వెంటనే సైన్యాన్ని వెంట పెట్టుకొని నలంద యూనివర్సిటీని చేరుకుంటాడు బక్తియార్ ఖిల్జీ. మిన్హాజ్ ఈ సిరాజ్ రాసిన తబాకత్ ఈ నసిరి అనే పుస్తకంలో నలంద యూనివర్సిటీ డిస్ట్రక్షన్ గురించి చెప్పారు. బక్తియార్ ఖిల్జీ నలంద యూనివర్సిటీలో వేలాది మంది తలలు నరికి యూనివర్సిటీకి నిప్పంటించాడు. ఆ దాడిలో ఎందరో మంది సజీవ దహనం అయిపోయారు. యూనివర్సిటీ లైబ్రరీ అయితే వరుసగా 3 నెలల పాటు కాలిందని కొందరు, లేదు 6 నెలల పాటు కాలిందని ఇంకొందరు చెప్తున్నారు. ఇలా యూనివర్సిటీ మొత్తాన్ని నాశనం చేసి తిరిగి వెళ్తున్న దారిలో విక్రమ్శీల యూనివర్సిటీని కూడా నాశనం చేశాడు. ఆ తరువాత బెంగాల్లో ఖిల్జీ ఎంపైర్ను స్థాపించాడు. ఇంతటి నీచుడైన బక్తియార్ ఖిల్జీని ఒకరోజు నిద్రలో ఉన్నప్పుడు తన కమాండర్స్లో ఒకరు చంపేశారు. నలంద యూనివర్సిటీని ఆ నీచుడు అంతం చేయకుండా ఉంటే ఈరోజు భారతదేశం ఇంకో రేంజ్లో ఉండేది. అయితే నలంద తన పేరుకు తగ్గట్టుగానే నిరోధించలేని జ్ఞాన ప్రవాహం. ఎస్, అందుకే మళ్ళీ 600 సంవత్సరాల తరువాత నలంద యూనివర్సిటీ బయటపడింది. అయితే 1861లో మొట్టమొదటిసారిగా అలెగ్జాండర్ కన్నింగమ్ అనే ఆర్కియాలజిస్ట్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి ఒక అఫీషియల్ సర్వే చేశారు. ఆ తరువాత 1915లో తవ్వకాలను చేపట్టారు. ఈ విధంగా 1915 నుండి 1937 వరకు, అలాగే 1974 నుండి 1982 వరకు తవ్వకాలు జరిపారు. సుమారు 30 ఎకరాల వరకు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో 6 టెంపుల్స్, 11 మొనాస్ట్రీస్ బయటపడ్డాయి. చూడండి ఎంత సిస్టమేటిక్గా ఉన్నాయో. తవ్వకాల్లో బయటపడ్డ వాటిని ఈ మ్యాప్ క్లియర్గా డిపిక్ట్ చేస్తుంది. ఇవి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్స్. ఒక 30 మీటర్లు వెడల్పు ఉన్న దారి నార్త్ నుండి సౌత్కి ఉంటుంది. వెస్ట్ వైపు టెంపుల్స్, ఈస్ట్ వైపు మోనాస్ట్రీస్ ఉన్నాయి. అయితే మొత్తం నలంద యూనివర్సిటీలో ఇప్పటికీ 10% మాత్రమే తవ్వకాల్లో బయటపడిందని కొందరు చెప్తున్నారు. మే 16, 2016న ఈ నలంద యూనివర్సిటీని నలంద మహావిహార అనే పేరుతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చారు. ఈ నలంద మహావిహార సైట్కి పక్కనే 1917లో నలంద ఆర్కియలాజికల్ మ్యూజియంని కట్టారు. తవ్వకాల్లో దొరికిన వాటిని ఈ మ్యూజియంలో భద్రపరిచారు. బుద్ధ, విష్ణు, శివ పార్వతి, మహిషాసుర్ మర్దిన్, గణేశ, సూర్య వంటి శిల్పాలను, మురల్స్, కాపర్ ప్లేట్స్, స్టోన్ అండ్ బ్రిక్ ఇన్స్క్రిప్షన్స్, సీలింగ్స్, ప్లాక్స్, కాయిన్స్, టెర్రకోటాస్, పాటరీస్ వంటి వాటిని మ్యూజియంలో భద్రపరిచారు. నలంద లాంటి గొప్ప యూనివర్సిటీని నాశనం చేసిన మూర్ఖుడు బక్తియార్ ఖిల్జీ. కానీ ఇప్పటికీ కూడా ఆయన పేరు బీహార్లో కొన్ని చోట్ల వినిపిస్తూనే ఉంటుంది. బీహార్లోని ఓ గ్రామం పేరు బక్తియార్పూర్ అని ఉంటుంది. అలాగే ఆ విలేజ్ రైల్వే స్టేషన్ పేరు బక్తియార్పూర్ జంక్షన్. నలంద యూనివర్సిటీ చరిత్రను తెలుసుకున్న ప్రతి ఒక్కరికి ఈ యూనివర్సిటీ ఇప్పటికీ కూడా ఉంటే బాగున్ను అని అనిపిస్తుంది. అయితే నలంద మహావిహార సైట్కు అతి దగ్గరలోనే కొత్తగా నలంద యూనివర్సిటీను మళ్లీ కట్టింది ఇండియన్ గవర్నమెంట్. దీన్ని రీసెంట్గా ప్రెజెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. నలంద కేవలం ఒక పేరు కాదు, అది ఒక గుర్తింపు, గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం. ఇది గర్వం, ఇది ఒక అద్భుతం. నలంద అనేది సత్యాన్ని ప్రకటించడం. పుస్తకాలు మంటల్లో కాలిపోవచ్చు, కానీ ఆ మంటలు జ్ఞానాన్ని కాల్చలేవు. నలంద యూనివర్సిటీ యొక్క గొప్ప చరిత్రను ప్రతి తెలుగువాడికి అర్థమయ్యేలా చెప్పాలి అనే ఈ వీడియో చేశాను. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నలంద గురించి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.